కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. మాక్సిమం కౌన్సిలింగ్ తోని డాక్టర్లు బెదిరించడం ద్వారా పిల్లలు ఈ హ్యాబిట్స్ మానేస్తారు. ఒకవేళ అలా మానలేని పక్షంలో ఉంటే చిన్న చిన్న అప్లయన్సులు ఉంటాయి, అవి పెట్టడం ద్వారా కూడా ఈ సమస్యలు పూర్తిగా ఆగిపోతాయి. ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, కల్పన గారు, పళ్ళు తెల్లగా మెరిసిపోవడానికి కొంతమంది టూత్ వైట్నింగ్ పేస్ట్ కూడా వాడుతూ ఉంటారు, మరి అప్పుడు నిజంగా మారుతుందా, దీని వల్ల ఉపయోగం ఉంటుందా? చాలా మంది వాడుతూ ఉంటారండి. జనరల్ గా వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మనకు తెల్లగా మెరిసే పళ్ళు పసుపచ్చగా మారుతూ ఉంటాయి. జనరల్ గా చూసే సమస్య ఇది. లేడీస్ లో అయితే 35 ఇయర్స్ తర్వాత, జెంట్స్ లో అయితే 40 సంవత్సరాల తర్వాత హ్యాబిట్స్ ఉంటాయి వీళ్ళందరికీ. సిగరెట్స్ ఉంటాయి, గుట్కా తింటుంటారు, ఒకపడి తింటుంటారు, పాన్ తింటుంటారు, కొంతమంది టీలు కాఫీలు బాగా ఎక్కువగా తింటారు స్ట్రెస్ లెవెల్స్ మీట్ అవ్వడం కోసం. సో వీళ్ళందరికీ కూడా పళ్ళు బ్రౌన్ కలర్ లోని ఎల్లో కలర్ లో మారిపోవడం సహజమే. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే పళ్ళు తెల్లగా మెరిపించుకోవడానికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటుంటారు. జనరల్ గా డిపెండ్ అయ్యేది టీవీ యాడ్స్, దానిలోని టూత్ వైట్నింగ్ పేస్ట్ అని రాగానే కొంటారు. కాకపోతే నేను ఒకే ఒక విషయం చెప్తాను, మీరు ఇంట్లో వాడే పేస్ట్ ని, టూత్ వైట్నింగ్ పేస్ట్ ని ఫింగర్స్ పైన తీసుకుని జస్ట్ రబ్ చేసి చూడండి. టూత్ వైట్నింగ్ పేస్ట్ చాలా బరగ్గా ఉంటుంది. ఎందుకు, అందులో అబ్రేసివ్స్ ఎక్కువ వాడతారు. ఎవరైతే టూత్ వైట్నింగ్ పేస్ట్ని రోజు వాడడం, రెగ్యులర్ గా వాడడం చేస్తారో, ఇన్స్టెంట్ గా కలర్ వచ్చినట్టు అనిపించినా కూడా మొత్తం పళ్ళు అరిగిపోవడం, పసుపచ్చగా మారిపోవడం లాంటివి కనపడతా ఉంటాయి. సో అలాంటివి నమ్మకండి, అవన్నీ అబద్దాలు. డెఫినెట్ గా మీకు నిజంగా పళ్ళు మెరిపించుకోవాలి అని ఉంటే ఎప్పుడు ఎందుకు రంగు మారుతాయి, అది పర్మనెంట్ చేంజ్ కాదు. మన ఫుడ్ లో తీసుకునే కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కలర్ అంతా పళ్ళు పట్టుకుని జస్ట్ పంటి పై పొరల్లోనే కలర్ మారుతా ఉంటుంది. మన టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ అంటే ఏంటి, పళ్ళకు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి వేర్ చేసేస్తాం, దట్స్ ఆల్. మళ్ళీ మీ కలర్ మీకు నార్మల్ గా బ్యాక్ వస్తుంది తప్ప ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ఏం కాదు, అది జస్ట్ సింపుల్ లాజిక్ అంతే. సో మీకు నిజంగా పళ్ళు మెరిపించుకోవాలి, పళ్ళు తెల్లగా మెరవాలంటే ఏ వయసు వారైనా ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకోండి, దట్స్ ఆల్. ఎలాంటి డ్యామేజ్ లేకుండా నార్మల్ గా మీ పళ్ళు మెరిపించుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ లాంగ్ రన్ ఉండాలి, కొన్ని సంవత్సరాల పాటు ఉండాలి. డాక్టర్ గారు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ గారు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించండి, దట్స్ ఆల్. మీకు చక్క తెల్లగా మెరిసే పళ్ళు ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే, మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి హైదరాబాద్ నుండి, చెప్పండి మీ సమస్య. హలో, హలో లక్ష్మి గారు చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మేడంతో మాట్లాడాలండి. మాట్లాడండి, మీరు డాక్టర్ మాట్లాడండి. నమస్తే, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా హస్బెండ్ కి పళ్ళు కొన్ని అరిగిపోయి, కొన్ని ఊడిపోయి, కొన్ని చిగుళ్ళు, 59 ఇయర్స్ ఆయనకి. అయితే దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించి ఫ్రెష్ గా మళ్ళీ పళ్ళు పెట్టించాలి అని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అన్ని నవిలి తినలేకపోవటం, గట్టిగా నవిలితే చిగుళ్ళు నొప్పి పుట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. మేము రామ్నగర్ లో ఉంటాం, హైదరాబాద్ రామ్నగర్ గుండు. మేడం ఒకటి నేను చెప్తాను, దీన్ని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటారు. అంటే నోట్లో అన్ని పళ్ళల్లో సమస్య ఉండి, నోట్లో చిగుళ్ళలో కూడా సమస్య ఉంటే ఏ పన్ను పీకకుండా ఉన్న పళ్ళకే ఏ సమస్య ఉందో సాల్వ్ చేసుకుంటా, ఒక్కొక్క పన్నుకి ట్రీట్మెంట్ చేసుకుంటా నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చేస్తాం. అంటే మీ నోట్లో ఆయన పళ్ళు పీకడం అనే కండిషన్ ఉండదు, అన్లెస్ అండ్ అంటిల్ పూర్తిగా డామేజ్ అయిపోయింది, మనం ఏమీ చేయలేము అనే కండిషన్ లో తప్ప మాక్సిమం పళ్ళని కాపాడుకునే అవకాశం ఉంది, చిగుళ్ళని హెల్దీ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇబ్బంది పడకండి. మీరు రామ్నగర్ అంటారు కాబట్టి హిమాయత్ నగర్ లో బ్రాంచ్ ఉంది, అటు సికింద్రాబాద్ లో బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 అని, దానికి కాల్ చేసి ఒకసారి వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. ట్రీట్మెంట్ కాదు మాట్లాడితే, ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ కేసెస్ ఒక ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు, ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అనేది కూర్చుని మాట్లాడి ఫోటోగ్రాఫ్స్ చూడండి. తర్వాత డాక్టర్ గారు ఏది చెప్తే అది మీరు నమ్మాల్సిన పని లేదమ్మా. ఏం చేస్తారు, మీ హస్బెండ్ నోట్లో ఉండే సమస్యలు అన్నింటినీ అత్యాధునికమైన ఇంట్రావరల్ డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తారు. మీ సమస్యలు చూడండి, డాక్టర్ గారు చెప్పేది మీకుండే సమస్యకి సింక్రనైజ్ అవుతుందో లేదో అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు, లోపల ఎముక ఎలా ఉంది, చిగుళ్ళు ఎలా ఉన్నాయి అనేది డిజిటల్ ఓపీజీ ఒకటి తీస్తారు, అది తీసి దాన్ని కూడా చెప్తారు. మొత్తం కోరిలేట్ చేసుకోండి, మీ సమస్యను అర్థం చేసుకోండి, ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కన్విన్స్ అయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. కాకపోతే నేను ఒకటి చెప్తాను, ట్రీట్మెంట్ వైజ్ స్పెషలిస్టులు ఉన్నారు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. ఏ ట్రీట్మెంట్, అన్ని ట్రీట్మెంట్లు ఒకే డాక్టర్ చేసే పరిస్థితులు పార్థ డెంటల్లో లేవు. ఏ సమస్యకి దానికి కరెక్ట్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి కనీసపు ఈ నాలెడ్జ్ తీసుకుంటే చాలు. ట్రీట్మెంట్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా నాలెడ్జ్ తీసుకోవడం వల్ల మీ ఆలోచన అనేది కరెక్ట్ గా ఉంటుంది ఎప్పుడైనా. ఓకే కల్పన గారు, ఒక్క రోజులో ఎత్తుపళ్ళను సరిచేస్తాం, కరెక్షన్ చేస్తాం అంటున్నారు, అది సాధ్యమా అపోహ? లేదండి, యాక్చువల్లీ ఇది ఒక అపోహ కాదు, సాధ్యమే. జనరల్ గా ఎత్తుపళ్ళు అనేవి ఎలా చేస్తాము,
మామూలు పళ్ళు వరుసలో ఇబ్బందులు ఉంటే క్లిప్పులు చికిత్స చేసి సరి చేస్తామండి. ఎత్తు పళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా ఒక్కొక్క రోజులో ఎత్తు పళ్ళ కరెక్షన్ దేన్ని అంటారంటే ఇది వాడుక భాషలో మామూలుగా జనరల్ కామన్ మ్యాన్ అనేది. ఈ దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే సర్జరీ ద్వారా అంటే పొద్దునుండి ఎత్తు పళ్ళు సాయంత్రానికి పేషెంట్ లేసి అద్దం ముందు కూర్చుని చూసుకుంటే కనపడదు. ఎందుకంటే సర్జరీ చేసి ఈ దవడ ఎముకలు వెనక్కి పంపించేసి ఉంటాం కాబట్టి సో వాళ్ళకి ఎత్తు పళ్ళు అనేవి కనపడవు అన్నమాట. సో దీన్ని అందరూ వాడుక భాషలో ఒక్కరోజు ఎత్తు పళ్ళ కరెక్షన్ రోజు వచ్చి పేషెంట్లు కూడా అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఒక్కరోజు ఎత్తు పళ్ళు కరెక్షన్ చేయండి చేయండి అంటారు. కానీ అలా ఎవరికంటే వాళ్ళకి చేయలేమండి, కేసు డిమాండ్ చేయాలి. ఎవరికైతే పై దవడ అదనంగా పెరిగి పెరగకపోయినా కింద దవడ అదనంగా పెరిగినా అసలు పెరగకపోయినా కూడా ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అనే ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సరి చేయడం చాలా ఈజీ ఈ రోజుల్లో. ఇప్పుడు అదనంగా పెరిగి ఉంటే తగ్గించవచ్చు, అలాగే అసలు పెరగకపోతే పెంచవచ్చు, అలాగే ఈ చిన్ కూడా కరెక్ట్ గా పెరగాల్సిన ప్రపోర్షన్ లో పెరిగితే మరింత అందంగా కనపడతారు. పెరగకపోతే బాగా ఎక్కువగా పెరుగుంటే తగ్గించవచ్చు, అలాగే పెదవుల్ని కూడా షేప్ చేయొచ్చు. బాగా లావుగా ఉంటాయి కొంతమందికి, దాన్ని చక్కగా మీ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టు చిన్నగా చేయొచ్చు. అలాగే బాగా పలుచుగా కనిపించిన వాళ్ళకి సైజ్ లిప్ ఆగ్మెంటేషన్ ద్వారా సైజ్ పెంచొచ్చు. సో ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు పేషెంట్లందరికీ కొన్ని భయాలు ఉంటాయి, ఏంటి ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతాము అని చెప్పి. దీనికి ఫర్దర్ ఎంట్లో ఒక ఫెసిల్బాట్ ఉంది. ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా డాక్టర్ గారికి ఒకరోజు టైం ఇస్తే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎలా కనపడతారు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మీరు ముందే చూసుకుని మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు నిజంగా ఇబ్బంది, ఒకేసారి ట్రీట్మెంట్ మొత్తాన్ని పే చేసుకోవడం ఇబ్బంది అయితే ఇక్కడ పదనెంట్లో ఇంకొక సౌకర్యం ఉంది. మీరు ట్రీట్మెంట్ మొత్తం ఫీజుని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. దానికి మీకు పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఒత్తిడి అనేది ఉండదు, అంటే జీరో ఇంట్రెస్ట్ తోని ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తెచ్చాం. కేవలం పేషెంట్స్ కంఫర్టబుల్ గా ఎలాంటి ఆర్థిక పరమైన ఒత్తిడి లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని. మరొక కాలర్ ఉన్నారండి, వేణుగోపాల్ మహబూబ్ నగర్ నుండి, మీ సమస్య చెప్పండి. హలో మేడం. హలో గుడ్ ఆఫ్టర్నూన్ వేణుగోపాల్, చెప్పండి. మేడం నాకు టీత్ కింద స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి, టీత్ కింద పంటికి పంటికి మధ్యన గ్యాప్ ఉంది. అవును మేడం. ఓకే, అయితే దానిలో ఫుడ్ జామ్ అయిపోయి అదంతా వెళ్ళుతుంటది మేడం బాగా. మీ ఏజ్ ఎంత అండి? 30 మేడం. 30 ఇయర్స్. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ జరుగుతుంది మేడం. ఇది ఇప్పుడే కొత్తగా గ్యాప్ అనేది వస్తుందా అండి, లేకపోతే ఫస్ట్ నుంచి ఉందా? లేదు మేడం, గ్యాప్ దాదాపు 10 ఇయర్స్ నుంచి మేడం గ్యాప్ అంతా. ఓకే ఫైన్. నో ప్రాబ్లం వేణుగోపాల్, ఇప్పుడు గ్యాప్ 10 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీరు మీకు టైమ్ సపోర్ట్ చేస్తే క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా మీ పళ్ళని దగ్గర జరిపేయచ్చు. జనరల్ గా ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనగానే చిన్నపిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు పెట్టుకోలేరు అని భయం అని అపోహలు ఉంటాయి చాలా మందిలో. అలాంటి పరిస్థితులు లేవండి, 40 సంవత్సరాల వాళ్ళు కూడా క్లిప్స్ ట్రీట్మెంట్స్ తోని పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు. లేదా అలా కాదు అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకుని కూడా మీ గ్యాప్స్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు పెయిన్ వస్తుంది, చిగుళ్లలో ఇబ్బంది వస్తుంది అంటే మీకు గమ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందండి. గమ్స్ లో ఇన్ఫెక్షన్ క్యారీ ఎప్పుడు చేయకూడదు, చాలా డేంజరస్. ఎందుకంటే గమ్స్ లో ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని రకాలైన గుండె జబ్బులు వస్తాయి. ఈ గమ్స్ లో ఉండే బ్యాక్టీరియా వల్లే కొన్ని రకాలైన బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ గమ్స్ లో ఉండే బ్యాక్టీరియా వల్ల లివర్ కిడ్నీకి పాకే లక్షణాలు ఈ గమ్స్ లో ఉండే బ్యాక్టీరియాకు ఉంటాయి. మళ్ళీ బ్లడ్ ని కలుషితం చేసే లక్షణాలు కూడా ఈ గమ్స్ లో ఉండే బ్యాక్టీరియాకు ఉంటుంది. ఈ గమ్స్ లో ఉండే బ్యాక్టీరియా కేవలం మన పళ్ళల్లో ఉండే చిగుళ్ల వరకు, పళ్ళ వరకు, పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకే అది పరిమితమే ఉండదు. దానికి పాకే లక్షణం ఉండి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ ని పాడు చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో దీని గమ్స్ లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ. లేజర్స్ వాడి పూర్తిగా గమ్స్ లో ఉండే ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో కూడా తీసేయగలుగుతున్నాం. ఫస్ట్ గమ్స్ లో ఉండే ఇన్ఫెక్షన్ తీసి గమ్స్ ను హెల్దీ చేసుకోండి. అప్పుడు వెంటనే మీరు కంప్లైంట్ చేస్తున్నారు కదా, పెయిన్ అనే సింప్టమ్ వెంటనే తగ్గిపోతుంది, తర్వాత గమ్స్ హెల్దీగా అవుతాయి. ఎప్పుడైతే గమ్స్ హెల్దీగా అయినాయో వెంటనే క్లిప్స్ కానీ స్మైల్ డిజైనింగ్ కానీ చేసుకుని మీ స్పేసెస్ క్లోజ్ చేసుకుని మీరు నార్మల్ గా కనిపించవచ్చు. దాని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్ కాల్ చేయండి. 48 బ్రాంచ్ ని కూడా అదే నెంబర్ కనెక్ట్ చేస్తుంది. వచ్చి కూర్చొని మీ సమస్య డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. ఓకే కల్పిన గారు, పిప్పిపళ్ళ సమస్య చాలా చూస్తూ ఉంటాం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ఇదేమైనా వంశపారంపర్యంగా వస్తుందంటారా? వంశపారంపర్యంగానే వస్తుందండి. పిప్పిపళ్ళు అనేవి జనరల్ గా పేరెంట్స్ లో ఎవరికన్నా అంటే ఫాదర్ మదర్ లో ఉన్న, మేనత్తల్లో ఉన్న, గ్రాండ్ పేరెంట్స్ లో ఉన్నా కూడా పిల్లల్లో కనిపించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. వీలు చేయవలసిందాలు ఏంటి, పంటికి అతుకుపోయి ఆహారం తీసుకోకుండా ఉండడం, ఒకవేళ తీసుకున్నా కూడా నోట్లోని వెంటనే క్లీన్ చేసుకోవడం లాంటివి చేస్తే ఈ సమస్యను పూర్తిగా ఆపేయచ్చు. కాకపోతే ఈ సమస్య అనేది ఎగ్జిస్టింగ్ గా ఉంది, సరే వచ్చింది ఆల్రెడీ, పళ్ళ పైన నల్లటి మచ్చలు రంధ్రాలు పడ్డాయి, సో ఈ సమస్య ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంది. జస్ట్ సింపుల్ ఫిల్లింగ్స్ ద్వారా కేవలం
ఐదు నిమిషాలు పెట్టే ఫిల్లింగ్ ద్వారా ఆ రంధ్రాలని క్లోజ్ చేసేస్తే మీ పళ్ళు డామేజ్ అవ్వకుండా ఆ పిప్పి అన్నది తీసేసి నార్మల్ గా వాడుకోవచ్చు. ఈ రోజు ఫిల్లింగ్స్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. మేము వాడే కొన్ని ఫిల్లింగ్స్ వల్ల మళ్ళీ పళ్ళు అనేది మళ్ళీ రీఫార్మ్ అవుతా ఉంది. అంటే ఫిల్లింగ్ లో కూడా ఫెయిల్యూర్ లేకుండా ఆ ఇన్ఫెక్షన్ కింద నరం వరకు పాకకుండా ఆపేసి అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అనేవి అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఈ ఫిల్లింగ్స్ అనేవి 48 బ్రాంచ్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి. లేదు ఆ ఇన్ఫెక్షన్ అనేది పంటి నరం వరకు వెళ్ళిపోయింది, బాగా ఇన్ఫెక్ట్ అయింది అనుకుంటే ఏమవుతుంది, రూట్ కెనాల్ చికిత్సలు చేసి వెంటనే పైన క్యాప్ వేసుకోవడం ద్వారా ఎలాంటి సమస్య లేకుండా ఆ పనిని జీవితకాలం వాడుకునే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. అలాంటి అప్పుడు కూడా ఏం చేస్తున్నాం, రూట్ కెనాల్ చికిత్సలో ప్రత్యేకంగా లేజర్స్ వాడుతా ఉన్నాం. అప్పుడు రూట్ కెనాల్ దాంట్లో ఫెయిల్యూర్ అనే కేసే లేదు, తక్కువ పెయిన్ తక్కువ సిట్టింగ్స్ లోని 100% రిజల్ట్ తోని పిప్పి పళ్ళ సమస్యను పూర్తిగా ఆపేయగలుగుతాం. కానీ చాలా మంది ఈ పిప్పి పళ్ళు అనేవి నోట్లో క్యారీ చేస్తూ ఉంటారు. పిప్పి పళ్ళు అనేది ఒకదాంతో ఆగదండి, పక్కనుండే దానికి కూడా పాకి నోట్లో పళ్ళన్నీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అలా కాకుండా కింద ఉండే ఎముకను కూడా తినేస్తూ ఉంటుంది, గమ్ ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది, నోరు దుర్వాసన డెవలప్ అవుతుంటుంది. చిన్న సమస్య పిప్పి పళ్ళు అనేది, కానీ మీరు క్యారీ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల బాగా కాంప్లికేటెడ్ సమస్యలుగా తయారయ్యాయి. సో ఎలాంటి సమస్య ఉన్నా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, చాలా ఆధునికతలు సంతరించుకున్నాయి, తక్కువ పెయిన్తో తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీలోకి వచ్చాయి. మీరు చేయవలసిందే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 అని మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు కనీసం నాలెడ్జ్ అనేది ఇవ్వగలుగుతాం. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మీ సమస్యకు సరైన పరిష్కారం చూపించగలుగుతాం. థ్యాంక్ యూ డాక్టర్ కల్పన. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.